తలకొండపల్లి మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహార కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సులోచన సాయిలు, ఎంపీటీసీ మంజుల చంద్రమౌళి, జెడ్పీటీసీ దశరథ్ నాయక్, పిఎస్సిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, డైరెక్టర్ జోగ్ వీరయ్య వెంకటయ్య, కార్తాల్ సర్పంచ్ ఇన్ రెడ్డి, రేఖ్యతండ సర్పంచ్ హరిచంద్, ఎంపీటీసీ లచ్చిరామ్ నాయక్, ఉప సర్పంచ్ గణేష్, వార్డు సభ్యులు మహేందర్ గౌడ్, యాదగిరి కవిత, జనీల్ కుమార్, కారోబార్ శ్రీకాంత్ గౌడ్, సెక్రటరీ రాజు, టిఆర్ఎస్ నాయకులు గంప శ్రీను, నరసింహ కృష్ణయ్య, నరేష్ గౌడ్ బోల్గాం, నరేందర్ బాలకృష్ణ, చందు సాయిలు, గోపాల్ శ్రీనివాస్ గౌడ బిక్చం, మల్లేష్ మహేష్, రాములు బాబా, గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, గ్రామ ప్రజలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి కొంత పనులు ఎంతమంది కావచ్చు, కానీ మన ప్రాణాన్ని కాపాడుకోవాలి, మన గ్రామం కాపాడుకోవాలి. ముందు కరోనా నుంచి బయటపడాలి. చాలా మనము ఈ మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, మంచి వేడి ఆహారం తీసుకోవాలి, పరిశుభ్రంగా ఉండాలి. తర్వాత ఏదైనా కూర్చున్న తుమ్ము వచ్చిన జ్వరం వచ్చినా ఏదైనా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి, దానికి తగిన మందులు తీసుకోవాలి. ఇలా కావచ్చేటువంటి టీం పంపిస్తాం, మెడికల్ టీం, డాక్టర్స్ వచ్చారు, మొత్తం కూడా పరీక్షలు నిర్వహిస్తాయి, ప్రతి గ్రామానికి పంపిస్తున్నాం. మీరు ధైర్యంగా మొత్తం పరీక్ష చేయించుకోండి. చేయించుకున్న తర్వాత దానికి ఏమి తెలుస్తుంది అని కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం. ముందు మనము బతకాలి, జీవించాలి, ప్రాణాలతో ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా గ్రామంలో చెప్పాలి, నిలబడి వాళ్ళు కూడా చెప్పి ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. మనం పట్టుకుంటే ఎన్ని పనులనే చేసుకోవచ్చు, ఎంత అభివృద్ధి చేసుకోవచ్చు. దయచేసి మీరందరూ కూడా మరి